ఇలాంటి విషయాలు నా కూత ఎప్పుడైనా సార్ నేను ఇప్పుడు వినే స్టేజ్లో నిండి దొంగలంటే వరకు పోలీసు వ్యవస్థ మొత్తం నన్ను నాశనం చేశారు. నన్ను ఫస్ట్ మీరు ఏం చేసినా ఎన్ని చేసినా కోర్టు తీసుకెప్పినా తర్వాత ఫిర్యాదు చేస్తా. ఫస్ట్ నా వెహికల్ తీసారు ఇన్ని రోజులలో తెలంగాణ గవర్నమెంట్ ముట్టాలను కానీ ఏ రోజు ఇక్కడ వెహికల్ మొత్తం నిలబడితే వాళ్ళం పట్టుకుంటారు ఓపెన్ కరో చెప్పినప్పుడు చేయాలి. సార్
చెప్తున్నా కదా నేను ఊతను. పిచ్చుక మీద బ్రహ్మస్త్రం అంటే వాడతాను తప్ప ఏమన్నా ఉపయోగం ఉండదా? 5 నిమిషాలు పంపించారు బాబు, నలుగురు అటు పంపించాక ఎందుకు ఇంత ఎంటర్టైన్మెంట్? మీరు అన్న మా డ్యూటీ మమ్మల్ని ఏమి అన్నా ఏంటంటే సైబరాబాద్ సిబ్బంది గారు మరియు కార్మిక విసిపి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు జేఎన్టీలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ డ్రంకన్ డ్రైవ్లో 13 కేసులు ఇవ్వడం జరిగింది. ఇందులో 12 2-వీలర్స్ కారు అన్ని కూడా ఈ కింద వారి కేసును బుక్ చేసేసి వెహికల్ అని సీజ్ చేయడం జరిగింది. దీనిని చార్జ్షీట్ వేసేసి అందర రోడ్లో వీరికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కావున దయచేసి మీ అందరికి తెలియజేసే విషయం ఏంటనగా అంటే వెహికల్ డ్రైవ్ డ్రింక్ చేసి వెహికల్ డ్రైవ్ చేయడం వల్ల మీకే ప్రమాదం మరియు ఎదుటివారికి కూడా ప్రమాదం. కాబట్టి అంతా కూడా ఇంత అవేర్నెస్ ఉన్న సిస్టంలో పోలీసు రిక్వెస్ట్ చేస్తున్న తరుణంలో మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి తాగి వెళ్ళాలి, అది మీకు మీ కుటుంబాలకు కూడా ఇబ్బంది కలగదు. కావున మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటున్నాను.